రింగ్ ఒకటి ఉంది వాళ్ళకు. దొరికాడా? దొరికాడా లేదా? దొరికినట్లేడు. ముందు తాళ్ళేశారు మా ఇప్పుడు ఈరోజే పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో మీటింగ్ పెడితే చేతగాని పిరికి పందలు ఆయన వరాహి పైన రాళ్ళేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇది తప్పని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. తమిళ్ ఆడబిడ్డలు మీకు జ్ఞాపకం, విశాఖపట్నానికి నేను వచ్చాను, జ్ఞాపకం ఉందా మీకు? వస్తే నన్ను విశాఖపట్నం నుంచి బయట రానియకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ గూండాలు అడ్డుకుంటే ఈ పోలీసులు ఆ రోజు చర్య తీసుకోకుండా ప్రేక్షకులుగా ఉండి నన్ను తిరిగి పంపించారు, జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అమరావతిలో నేను రైతులకు సంఘీభావంగా నేను వెళితే నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీలు చెప్పులు రాళ్లు అదే మరి కర్రలతో దాడి చేశారు. ఆ రోజు డీజీపీ సమాధానం చెప్పాడు. ఏమన్నాడంటే ఈరోజు వ్యతిరేకత ఉంది చంద్రబాబు నాయుడు అంటే ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేయొచ్చు, రాళ్లతో దాడి చేయొచ్చు, కాబట్టి నేను సమర్థిస్తున్నాను సిగ్గు లేకుండా డీజీపీ చెప్పాడు, జ్ఞాపకం ఉందా నేను అడుగుతున్నా. మా ఇంటికి ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి రాళ్లు కర్రలు తీసుకొని వస్తే నేను నివారిస్తే మన మీద కేసులు పెట్టి ఆయన నా అపాయింట్మెంట్కి వచ్చారని చెప్పారు. ఇవన్నీ ప్రజాస్వ నేను ఎక్కడ పోయినా నా మీద రాళ్లు వేశారు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. రాళ్ల దాడి చేశారు. నేను ఒకే మాట చెప్పాను, క్లెయిమోర్ మైన్సే నా పైన వేస్తే లెక్క పెట్టుకొని నేను మీ రాళ్లకు భయపడతానా అని చెప్పాను. నిన్న జరిగింది, నేను అడుగుతున్నా ఇంతమంది పోలీసులున్నారు, ఏదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు రోడ్డు మీద తిరిగారు, తిరుగుతా ఉంటే కరెంట్ ఆఫ్ అయ్యిందంట. ఓకే, ఎవరు ఫెయిల్యూర్ నా గవర్నమెంట్? ఇప్పుడు ఎవరి గవర్నమెంట్? ఎవరిది బాధ్యత? ఎవరిది బాధ్యత? ముఖ్యమంత్రి పైన రాళ్ళు వేస్తే నీకు సిగ్గు లేదా ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను. నువ్వే కదా ముఖ్యమంత్రి, నేను కాదు కదా. ఒకప్పుడు కోడి కత్తి డ్రామా చేశావు, గొడ్డల వేడితో బాబాయిని చంపి ఆ నేరాన్ని నా మీద మోపేదానికి ప్రయత్నం చేశావు. ఇప్పుడు నీ చెల్లెలు అడుగుతా ఉంది రోడ్డెక్కి, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు, బాబాయిని చంపిన వాడికి ఎంపీ ఇచ్చావు, నిన్ను నీ పార్టీకి ఓటేయడానికి లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రక్తపు మరకలో కూరకపోయిందని నీ చెల్లెలు అడిగితే సమాధానం చెప్పలేని అసమర్థుడు, నాకు నేరాలు అంటగడతావా నువ్వు? నేను నేరాలు చెయ్యను, నేరాలు చేసేవాడిని తుంగలోనే దొక్కేస్తాను, ఎవరిని వదిలిపెట్టను. ఇన్ని రోజులు నా పైన దాడులు చేశారు, పవన్ కళ్యాణ్ పైన దాడులు చేశారు. ఇదే విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్ లో దిగితే నేరుగా ఆయన పోనీయకుండా చేస్తే, కారులో నిలబడుకోనీయకుండా చేస్తే, కారులో కూర్చోబెట్టి హోటల్కి వెళితే హోటల్ నుంచి 24 గంటల్లో ఇమ్మీడియట్ గా మీరు వదిలిపెట్టి విశాఖపట్నం వదిలిపెట్టి పోవాలని ఈ పోలీసులు హుకుం జారీ చేస్తారు. ఉన్మాది జగన్మోహన్ రెడ్డి చెప్పాడని నేను అడుగుతున్నా, మీ తాత జాగీరా ఈ విశాఖపట్నం అని అడుగుతున్నా. విశాఖపట్నం మనం అందరి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది నెక్స్ట్ డే విజయవాడకు వస్తే నేను పోయి చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు భయపడద్దండి, మనం అందరం అండగా ఉందాం, పోరాడదాం, తాడో పేడో తెలుసుకుందాం, భయపడితే మనం చేయగలిగింది ఏమి లేదంటే నన్ను
అరెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటిసారి స్పందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పోలీసులకు కూడా ఇష్టం లేదు, మనసు దంపుకొని తప్పుడు పనులు చేశారు, చేయించారు. ఈరోజు నేను చూశాను రెండు సంఘటనలు. నిన్న ముఖ్యమంత్రి పైన దాడి చేస్తే రాయి పడితే అది కూడా చీకట్లో గులకరాయి. అర్థమైన తమ్ముడు, చీకట్లో గులకరాయి. ఇప్పుడు పడింది ఎలుగులో రాయి. అవునా కాదా? అవునంటే చెప్పండి మీరందరూ. అంటే కరెంటు ముఖ్యమంత్రి పోతా ఉంటే కరెంటు ఉండదా? ఏంటి డ్రామా? ఎవడికి నేర్పిస్తావు డ్రామా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశా, నువ్వు పేగు లెక్కేస్తే ఆవులు ఇస్తే నీ పేగులు లెక్కేస్తా నేను. నాకు రాజకీయాలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి? నీకు ప్రజలు రావడం లేదు, రారు. నువ్వంటే అసహించుకుంటున్నారు, ఎప్పుడెప్పుడు నిన్ను వదిలించుకోవాలని. బాధితులంతా ఒకటి అయిపోయారు, అందరం బాధితులమే. ఈ రాష్ట్రంలో నేను కూడా బాధితుడినే. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మా తమ్ముళ్ళు బాధితులే, ఇక్కడ ఎమ్మెల్యే శ్రీనివాసరావు బాధితుడే, శ్రీనివాస్ బాధితుడే, భరత్ కూడా బాధితుడే, మీరు బాధితులే. నిన్నే ఇక్కడ చూశారు జరిగినటువంటి దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. అదే రకంగా ఎవరైతే ఈ దాడికి పాల్పడినారో వాటి వాళ్ళు ఎవరనేది ఖచ్చితంగా బయటికి రావాలనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ దీన్ని చాలా సీరియస్గా తీసుకొని విచారణ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే కానీ ప్రతిపక్షాలు అనేవాళ్ళు ప్రతిరోజు ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వాళ్ళ మేనిఫెస్టో చెప్తారు, లేదా చేసిన పనుల గురించి చెప్తారు, లేదా చేయబోయే పనుల గురించి చెప్తారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ మాట మాట్లాడితే అంతు చూస్తాము, మా ప్రభుత్వం వస్తే గాన ఎవరిని ఉండనియము, కేసులలో ఇరికిస్తాము, భౌతికంగా లేకుండా చేస్తాము, ఎర్ర బుక్కులలో రాసుకున్నాము, చివరికి ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ ఆఫీసర్లను కూడా వదలమని చెప్పి చెప్పడము. ఎందుకంటే గాన సమాజంలో ఇటువంటి మాటలు మాట్లాడితే గాన రెచ్చిపోయే మనుషులు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే మంచి చెప్తే వినేవాళ్ళు ఎంతమంది ఉంటారో చెడుకు ప్రభావితం అయ్యే వాళ్ళు కూడా అంతేమందే ఉంటారు. ఇప్పుడు ఈ సమాజంలో డేరా బాబా అని ఒకడు ఉన్నాడు, ఆ డేరా బాబాకు కూడా అభిమానులు ఉంటారు. ఆ డేరా బాబా చెప్పేది వినేదానికి కూడా కొన్ని వందల మంది భక్తులు పోతుంటారు. కానీ డేరా బాబా చేయని పాపాలే లేవు. అట్లనే చంద్రబాబు నాయుడు కూడా నిరంతరము నిత్యము ప్రజలను రెచ్చగొట్టుకుంటా, జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుచుకుంటా, ఈ జగన్మోహన్ రెడ్డిని ఉండనియకూడదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేస్తాము, నీ అంతు చూస్తాము, ఇటువంటి మాటలన్నీ బహిరంగ సభలల్లో ప్రెస్ మీట్లలో మాట్లాడుతుంటే దానికి ప్రభావితులయ్యి ఇటువంటి సంఘటనలు జరుగుతాయని చెప్పి ఎన్నోసార్లు చెప్పినాం. అయినా కూడా ఆయన పద్ధతి మార్చుకోకుండా ఇట ప్రజలను రెచ్చగొట్టకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టుకుంటూ ఉంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిపైనే రాయిదాడి చేయడం అనేది నిజంగానే చాలా దురదృష్టకరం. ఒకవేళ నిజంగానే ఇటువంటి సంఘటనలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని అనుకుంటే గాన అధికార పార్టీలో ఉండే మేము చేయాలనుకుంటే ఎంతసేపు అని. కానీ ప్రజలకు మంచి చేయాలా? ప్రజలకు మంచి చేస్తే ప్రజలకు ఓట్లే, ప్రజలే మాకు ఆశీర్వదిస్తారనే అభిప్రాయంతో మేముంటే ఏ సంఘటన అయినా కూడా రాజకీయం చేయాలా, ఆ రాజకీయం చేసి లబ్ధి పొందాలా అని ఆలోచిస్తుండేది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కానీ ప్రతిపక్షాలకు కానీ ఒక హెచ్చరిక ఏం రా అంటే, మీ పద్ధతులు కానీ మార్చుకోకపోతే ఒక 28 రోజులలో ఎన్నికలు జరగబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ పులివెందుల నుంచి ఇచ్చాపురం వరకు కూడా ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా కూడా బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. 4 సిద్ధం సభలు చేస్తే 4కి 4 సిద్ధం, బస్సు యాత్ర సక్సెస్ అయినాయి. మళ్ళీ ఈరోజు బస్సు యాత్ర చేస్తే గాన పులివెందల కంటే ఎక్కువ పల్నాడు జిల్లాలో, గుంటూరు జిల్లాలో, విజయవాడలో ఇంకా ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. రోజు రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది. ఈ విషయం చంద్రబాబు నాయుడు కూడా తెలుసు కాబట్టి ఏదో ఒకటి చేయాలా, భయపీయాలా, కార్యకర్తలలో ఒక భయాన్ని క్రియేట్ చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయాన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి పనులు చేయడం నిజంగానే ఒక చేతగాని రాజకీయ నాయకులు చేసే పని అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడిన వాళ్ళు ఎవరో కనుక్కోవాలా, వాళ్ళని కఠినంగా శిక్షించాలా. ఎందుకంటే కానీ ఇటువంటి ఇన్సిడెంట్లు జరగడం వల్ల ప్రతి నియోజకవర్గాలలో కూడా
గొడవలు జరిగేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.